కాబట్టి మన జిల్లాలో ఎక్కడ కూడా మన నోటీస్ వస్తే ఇమీడియట్ గా దీని మీద మనం కేసు పెట్టాలి. అలాంటి వాళ్ళని ఎంగేజ్ చేసిందని చిత్రకారు కూడా ఇందులో జాయిన్ అవుతారు. ఈ యొక్క పుట్టి ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఆ పుట్టి లేకుండా మనం సెప్టిక్ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనుసరించి మనం చేయవలసిన స్టాట్యూటరీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ విషయంలో మొదటిది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం, ఆ తర్వాత మన డివిజన్ లెవెల్లో కూడా డివిజనల్ ఆఫీసర్స్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయడం చేయాలి. ఈ యొక్క మొదటి సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. ఇది తొలి సమావేశము. ఆ నిబంధనలకు అనుసరించి చేయబడిన డిస్ట్రిక్ట్ కమిటీని ఇక డివిజనల్ కమిటీస్ అన్నీ కూడా వి ఎక్స్పెక్ట్ ది రీజనల్ ఆఫీసర్స్ టు ఫాలో సూట్. దే షుడ్ ఇన్వేరియబ్లీ కాన్స్టిట్యూట్ ద కమిటీస్, ఇన్వేరియబ్లీ కండక్ట్ ద మీటింగ్ అండ్ ఆల్సో సెండ్ ద మినిట్స్ టు ద డిడి సోషల్ వెల్ఫేర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద ప్రొవిజన్స్. ద డివిజనల్ ఆఫీసర్స్ ఆర్ సపోజ్ టు contact the DD social welfare. We will also request DD social welfare to now take over, sensitize all the participants in today's meeting as to the relevant provisions, the responsibilities that the functionaries of the local bodies are supposed to discharge under this act, and the effect or the penal provisions for violation of such provisions. And municipal commissioners can compile, consolidate, basically prepare their observations, requests, etc. and send it to EE Public Health, who will in turn, sitting with the municipal commissioner Nellore, consolidate all the proposals, and there he will be submitting them through me to the government. Okay. As divisional panchayati officers, I expect them to handhold the work of the panchayats. They will be monitoring, supervising, coordinating, and also ensuring they will be assisting the divisional officers, the sub-collectors and RDOs, who are basically mandated to enforce and ensure that the provisions of the act are complied with, and they are supposed to have a statutory meeting once in how many months, mandated to be taken up, and you would be sending the minutes recorded to the DD social worker who is the nodal convener, member convener for this committee. Request చేసేది ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందని మీరు అనిపిస్తే మీరు ఇన్ కేస్ లోకల్ బాడీ నోటీస్లో ఉన్నా తీసుకురండి, లేదు డీడీ సోషల్ వెల్ఫేర్ సెల్ నెంబర్ తీసుకుని ఆయనకు మీరు చెప్పినా కూడా ఇంటర్న్ మేము సంబంధిత లోకల్ బాడీని అలర్ట్ చేయడం కానీ అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని రెక్టిఫై చేయడానికి కానీ మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.